శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే జంతువులకు విషసర్పాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే శ్వాసను ఎవరందిస్తారు? పాములు చూస్తేనే మనం ఆమడ దూరం పరిగెడుతుంటాం. అలాంటిది ఒడిశాకు చెందిన ఓ యువకుడు ఏకంగా ప్రాణాపాయంలో ఉన్న నాగుపాముకు ఊపిరి ఊది మరీ ప్రాణం పోశాడు. మల్కన్గిరిలోని నౌగుడ గ్రామంలోని ఓ ఇంట్లో పదడుగుల నాగుపాము ప్రవేశించింది. దానితో కంగారు పడిన గ్రామస్తులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. స్నేహశిష్య అనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టి బయటికి తీశాడు. అయితే అది అపస్మారక స్థితిలో ఉందని గ్రహించిన అతడు ఓ స్ట్రా సాయంతో దానికి ఊపిరి ఊదాడు. అలా 15 నిమిషాలు ఊదటంతో ఆ పాము స్పృహలోకి వచ్చింది. ఆ పాముకు ప్రాణాపాయం తప్పిందని నిర్ధారించుకున్న తర్వాత తీసుకెళ్లి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా స్నేహశీష్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.